ఇవన్నీ వాళ్ళు కన్సిడర్ చేసుకొని భయపడుతున్నారని మీరు అనుకుంటున్నారా? మీరు ప్రెస్ మీట్ పెట్టి ఆయన మీ తండ్రిని పెద్ద మనిషిని సంబోధిస్తే మీరు ఇంకో రకంగా సంబోధించారు. సభ్యతతో మాట్లాడిక నేను పెద్ద ఆయన కొడుకు అనుకుంటున్నాం. పెద్ద మనిషి కొడుకన నేను అన్నాడ. దేనికోసం తీసి పెడతావే? మమ్మల్ని లిక్కర్ స్కామ్ లో ఏం చేయలేరు. మా వైపు ఎలాంటి తప్పు లేదు. ఇది పొలిటికల్ వెండెట్ట మాత్రమే అని మాట్లాడుతున్నారు. మీరు ఏమంటారు దానికి? కాలు విరగకూడదండి. మీరు దేనికి ఆన్సర్ చేయరు. మీరే ఆన్సర్ కూడా చెప్పేశారు. ఫైనల్ గా మీ పీజీ ఇదొక అబద్ధం. ఎన్నికల అఫిడవిట్ లో మీరు సబ్మిట్ చేసినవి అవాస్తవం. దానికి రాజస్థాన్ యూనివర్సిటీ జవాబు ఇచ్చింది కదా. అలాంటి పేరుతో ఏ వ్యక్తి చదవలేదు ఇక్కడ అని సమాధానం ఇచ్చారు. కవిత గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కష్టపడుతున్నా నేను, బిజినెస్ చేస్తున్నా, బిజినెస్ చేస్తూ ఫ్రెండ్స్ తో మాట్లాడితే తప్ప అని అడిగారు. తెలంగాణ ఆడబిడ్డ మీద మమ్మల్ని ఎదుర్కోలేక నిరాధారమైన ఆరోపణలు చేస్తూ లిక్కర్ స్కామ్ లో ఇరికించారు అని మాట్లాడుతున్నారు. దానికి ఏం చెప్తారు? అయితే ఆ ఫామ్ హౌస్ కేసు ఇప్పటివరకు కాంగ్రెస్ ని తొక్కేయడానికి, కాంగ్రెస్ ని సైడ్ చేయడానికి మాత్రమే వీళ్ళు ఆడుతున్నారు ఈ డ్రామాలు అని ఏకంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గారు అన్నారు. బండి సంజయ్ గారిని మేము ఎలా అరెస్ట్ చేసి చూపించాము, మాది తప్పుంటే మీరు చర్యలు తీసుకోవచ్చు కదా అని మాట్లాడుతున్నారు టీఆర్ఎస్ నాయకులు. క్రిమినల్స్ పైన బీజేపీ చర్యలు తీసుకోదండి. ఫామ్ హౌస్ కేసు కానీ, 10th క్లాస్ పేపర్ లీకేజ్ విషయంలో కానీ బీజేపీని గట్టిగానే నిలవరిస్తుంది టీఆర్ఎస్ పార్టీ అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? గట్టిగా నిలవరిస్తుంది అంటే ఫామ్ హౌస్ కేసు ఇప్పటివరకు నిరూపించలేకపోయారు. ఈ పేపర్ లీకేజ్లకి భారతీయ జనతా పార్టీకి లింక్ కూడా వీళ్ళు నిరూపించలేరు. అంత సీనియర్ జర్నలిస్ట్ రాజదీప్ సర్జేసాయి గారు ట్వీట్ చేయటం. సార్ ఈ ధరణి ఎంతవరకు యూజ్ఫుల్ అయింది? ధరణి ఒక మాఫియా తయారైంది, ఒక ల్యాండ్ మాఫియా తయారైంది రాష్ట్రం.